లేజర్ ద్వారా ఆకాశం నుంచి పేల్చారు. ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదంపై ఓ వర్గం చేస్తున్న ప్రచారం ఇది. నిజానికి ఇబ్రాహీం రైసి మరణం తర్వాత అందరి వేలు ఒక్కసారిగా ఇజ్రాయెల్ వైపే వెళ్లింది. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో సాధారణంగా అందరూ ఇజ్రాయెల్నే అనుమానిస్తారు. కానీ ఇబ్రాహీం రైసి మరణం ప్రమాదం కాదని ఇరానే దగ్గరుంచి చేయించిందన్న వాదన కూడా ఉంది. ఇది వారసత్వ యుద్ధంలో భాగంగా చెబుతున్నారు. మరోవైపు అంతరిక్షం నుంచి రైసీని మట్టుబెట్టారన్న ప్రచారమూ ఉంది. ఇలా ఒక మరణం ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. ఇంతకీ అసలు నిజమేంటి? ఇబ్రాహీం రైసి మరణం షియా దేశాన్ని రాజకీయ శూన్యతలో వదిలేసిందంటే కాదనే సమాధానమే వినిపిస్తుంది. అసలు రైసి మరణం వెనుక ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హస్తముందన్న వాదనను పలువురు విశ్లేషకులు వినిపిస్తున్నారు. ఇదేంటి, ఖమేనీనే కదా రైసీని అధ్యక్షుడిగా నిలబెట్టిందనే డౌట్ పడుతున్నారా? ఇక్కడే ఉంది అసలు కథ. ఇరాన్లో సుప్రీం లీడర్ పదవి అధ్యక్ష పదవి కంటే పవర్ఫుల్. 85 ఏళ్ల సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కువ కాలం ఈ పదవిలో కొనసాగే పరిస్థితి లేదు. ఖమేనీ ఈ పదవిని వీడిన తర్వాత రైసీ ఈ స్థానానికి వస్తాడన్నది అంచనా. అయితే తదుపరి సుప్రీం లీడర్గా తన కుమారుడు మెజ్దాబా ఖమేనీ ఉండాలని అలీ ఖమేనీ భావిస్తున్నాడని అమెరికా వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగా కావాలనే ఇబ్రాహీం రైసీని చంపినట్టుగా అమెరికా అనుకూలిత వర్గం ఆరోపిస్తుంది. హెలికాప్టర్ను నడుపుతున్న పైలట్ ఈ కుట్ర వెనుక ఉన్నాడని, అతని ద్వారానే ఖమేనీ ఈ హత్యకు ప్లాన్ చేశాడని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ఇటు ఇది ముమ్మాటికి హత్యనన్న అనుమానాలను వ్యక్తం చేసిన వారి సంఖ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే 3 హెలికాప్టర్లు ఉన్న కాన్వాయ్లో 2 సురక్షితంగా ఉండడం, అధ్యక్షుడి హెలికాప్టర్ మాత్రమే క్రాష్ అయింది, ఇది ఎలా సాధ్యమన్నది వారి వాదన. అయితే ఇజ్రాయెల్పై అనుమానాలు బలపడకుండా ఉండేందుకే అమెరికా ఈ వాదనపై ప్రచారం చేస్తుందని యుఎస్ వ్యతిరేక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు ఇరాన్ ప్రెసిడెంట్ హెలికాప్టర్ను స్పేస్ లేజర్ ద్వారా ఆకాశం నుంచి పేల్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ఎలా పనిచేస్తుందో తెలిపే విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిజానికి డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ అనేది కుట్ర సిద్ధాంతం కాదు. ఈ సాంకేతికతను ఇప్పటికే పలు దేశాలు ఉపయోగించే దశలో ఉన్నాయి. అయితే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్పై లేజర్ దాడి జరిగిందని రుజువు చేసేందుకు ఎలాంటి కనీస ఆధారాలు, నివేదికలు లేవు. అటు అమెరికా ఇజ్రాయెలే రైసీని చంపేశాయని ఇరాన్ అనుకూలిక వర్గాలు చెబుతున్నాయి. రైసీ ప్రయాణిస్తున్న చాపర్ కూలిపోవడానికి విమానయాన భాగాలపై అమెరికా విధించిన ఆంక్షలే కారణమని ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి మహమ్మద్ జావేద్ జరీఫ్ ఆరోపించారు. నిజానికి ఇరాన్ ఇప్పటికీ కాలం చెల్లిన అమెరికన్ కాఫ్టర్లపైనే ఆధారపడుతుంది. ఇక ఇరాన్ అణుశాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదే 2020లో టెహరాన్ సమీపంలో హత్యకు గురయ్యారు. రిమోట్ కంట్రోల్ ఆధారిత ఆయుధంతో ఫక్రిజాదేని చంపేశారు. నాటి ఫక్రిజాదేతో పాటు ఇప్పుడు ఇబ్రాహీం రైసీ మరణం వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందన్నది పలువురి అభిప్రాయం. ఇదంతా ఇజ్రాయెలే చేస్తుందన్నది వారి అనుమానం. అయితే ఈ సిద్ధాంతాలు, థియరీలు, అనుమానాలు ఎంతవరకు నిజమో అన్నది ఇప్పటికైతే చెప్పలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.